ఉత్తర ప్రదేశ్ లికింపూర్ కేరిలో నలుగురు రైతులు ఒక జర్నలిస్ట్ కలిపి ఐదుగురు రైతులను చంపిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఈశ్వరమ్మ, కావులు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి ప్రసాదరావు, సిఐచూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం, ఎస్ అపర్ణమ్మ, బి తవుడు, బి అపారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రంగా రెచ్చగొట్టడం ఈ నేపథ్యంలోనే ఈ హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు మొత్తం కాల్తో గుర్తించేసి అది ఆల్రెడీ సోషల్ మీడియాలో టీవీలో అన్నిట్లో కూడా వచ్చింది. అంటే ఈ రోజు ఏంటంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంగా 10 నెలల నుండి రైతులు చేసినటువంటి ఈ పోరాటం దేశవ్యాప్తంగా ఈ 450 చట్టాలు కార్పొరేట్లుగా తప్ప పేద ప్రజలందరూ కూడా దివాలా తీసిన రైతులందరూ కూడా తమ పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది కాబట్టి ఆ పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఆ చేసిన చట్టాల్లో లోపాలని సరిదిద్దుకోవడానికి బదులు ఉద్యమాన్ని అణచేయాలని చెప్పి ఏకపక్షంగా ఈ రంగం చేసిన దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మొత్తం ఇప్పటికే పోరాటం చేస్తున్నారు అందరు కూడాను. అందులో భాగంగానే ఆ రైతుల తాలూకా చితాభస్మాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనం చేసి బీజేపీ చేసినటువంటి తప్పుడు పద్ధతుల్ని పేదలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఈ నల్ల వ్యవసాయ చట్టాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ అమరవీరుల స్ఫూర్తితో మనం భవిష్యత్తులో కూడా ఈ 340 రద్దే వరకు కూడా పోరాటం చేయాలని చెప్పి దాంట్లో భాగంగా రైతులు చేసే అన్ని పోరాటాల్లో కూడా సిఐటి కూడా భాగస్వామ్యం అవుతూ కార్మిక కర్షక మైత్రిని వెల్లివిరిసే పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఈ పోరాటాల్లో సిఐటి భాగస్వామ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తూ